మరుగుదొడ్ల పర్యవేక్షణకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు జారీ చేసిన ఆదేశాలు దుమారం లేపాయి. నగరం పరిధిలోని 5 ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్వహణ కాంట్రాక్ట్ ఫిబ్రవరి నెలతో ముగిసింది. దీంతో వాటి నిర్వహణను ఆయా ప్రాంతాల్లోని వార్డు కార్యదర్శులు అడ్మిషన్లకు అప్పగిస్తూ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరుగుదొడ్ల వద్ద ఆదాయం లెక్కలు చూసేందుకు 3 షిఫ్టుల్లో డ్యూటీలు వేసుకోవాలని ఆదేశించారు. गांधी पार्क बंडला बाजार कृष्णा पिक्चर पैलेस एनटीआर बस स्टैंड कोल्ली सारदा कोरगायल मार्केट दिग्गुरुंडे मरुगुदड्ल पर्यवेक्षण चूडालनी आदेशिंचारु. वाटिकी रोजुवारी लक्ष्याली निर्देशिंचारु. अदनपु कमिश्नर जारी चेसिन सर्कुलर लो वार्ड सचिवालय कार्यदर्शुलु अड्मिन्लु मरुगुदड्ल विनियोगदारुल नुंचि डब्बुलु वसूलु चेयालनि अर्थं वच्चेला अडडंतो कलकलं रेगिंदि. ఉద్యోగులు కేవలం పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే చూస్తారని స్పష్టం చేశారు అధికారులు. ప్రతి మరుగుదొడ్డి దగ్గర ఇద్దరు శానిటరీ వర్కర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. డబ్బు వసూలు పరిశుభ్రం చేసే బాధ్యత శానిటరీ వర్కర్లదేనన్నారు. సంబంధిత కార్యదర్శులు వారి నుంచి ఆ డబ్బులు తీసుకొని రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు అందజేయాల్సి ఉంటుందని వివరించారు. గతంలో మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యత గుత్తేదారులదని వారి నుంచి డబ్బు వసూలు చేసే బాధ్యత బిల్ కలెక్టర్లు చూసుకునేవారు. ఇప్పుడు బిల్ కలెక్టర్ల వ్యవస్థ లేకపోవడంతో ఆయా ప్రాంతాల వార్డ్ కార్యదర్శులు అడ్మిన్లు ఈ లెక్కలు చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై స్పష్టంగా మరోసారి ఆదేశాలు వస్తాయన్నారు. అయితే అదనపు కమిషనర్ జారీ చేసిన ఆదేశాలపై వార్డు సచివాలయ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల్ని ఇలా మరుగుదొడ్ల విధులకు వేయటమేంటని ప్రశ్నించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు నగరపాలక అధికారులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతుంది, తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గుంటూరు నగరపాలక సంస్థ ఆధీనంలో నడిచే 5 ప్రజా మరుగుదొడ్లను, మున్సిపల్ ఆధీనంలో నడిచే మరుగుదొడ్లను ఇప్పటి వరకు కాంట్రాక్టర్ల ఆధీనంలో సబ్లీజ్కి ఇచ్చేవారు. అది కాంట్రాక్టర్ గడువు ఫిబ్రవరి నెలతో ముగిసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు తాజాగా మరొక కాంట్రాక్టర్కి పరిధిలోకి ఆ మరుగుదొడ్లు వెళ్ళే వరకు కూడా సచివాలయం సిబ్బంది ఇటు నిర్వహణ బాధ్యతలు చూడాలంటూ కూడా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నిరంజన్ రెడ్డి జారీ చేసిన సర్క్యులర్ ఇప్పుడు ఆ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర విమర్శలకు ఆవేదనకు గురి చేస్తుంది. ఒక మొత్తం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 5 చోట్ల మరుగుదొడ్లు ఉన్నాయి. గాంధీ పార్కు వద్ద ఒకటి, కొల్లి శారదా కూరగాయల మార్కెట్ వద్ద, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఒకటి, కృష్ణా పిక్చర్ ప్యాలెస్ వద్ద, బండ్ల బజార్ వద్ద మొత్తం 5 ఉండగా 5గురికి ఒక్కొక్క మరుగుదొడ్డి వద్ద ఒక్కొక్క సచివాలయం నుంచి 3 సిబ్బందికి ఒక్కొక్కరికి 8 గంటల పాటు విధులు నిర్వహిస్తూ కూడా షిఫ్ట్లు వైజ్గా కూడా ఎవరు ఏ సమయంలో నుంచి ఏ సమయం వరకు విధులు నిర్వహించాలంటూ కూడా దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేసి ఇవ్వటం కూడా ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. తీసుకొచ్చిన డబ్బులు వాటికి కూడా ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు. ఒక్కొక్క మరుగుదొడ్డి నుంచి రోజుకి ఇంత డబ్బులు రావాలి, వసూలు చేసి తీసుకొచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు అప్పచెప్పాలంటూ కూడా దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఆ రోజు అక్కడ డబ్బులు రాకపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ విధులు నిర్వహించిన సిబ్బంది ఆ డబ్బులు కట్టాలా అంటూ కూడా ఇప్పుడు ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర విధులు వేయటం, ప్రభుత్వ పాఠశాలలో
టాయిలెట్లు ఫోటోలు తీసి వాటిని క్లీన్ గా ఉంచే బాధ్యతలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు రాగా గత కొద్ది రోజుల క్రితం భీమలా నాయక్ సినిమా విడుదల సందర్భంగా రెవెన్యూ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని సినిమా థియేటర్ల వద్ద ఉంచి వారిని సినిమా టికెట్లు అమ్మే బాధ్యతలు వాళ్ళకు అప్పచెప్పిన నేపథ్యంలో వారిలో ఒక రకమైన వ్యతిరేకత రాగా ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే సచివాలయ అవస్థ సిబ్బందికి ఏకంగా మరుగుదొడ్ల వద్ద మరుగుదొడ్ల నిర్వహణ విధులు వేయటం పోయి కూడా వారిలో ఒక రకమైన ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి. వారు పై అధికారులను వ్యతిరేకించలేకపోయినప్పటికీ కూడా వారు సన్నిహితుల వద్ద వారి తోటి ఉద్యోగుల వద్ద కూడా తీవ్రమైన మానసిక ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కూడా సంబంధిత సర్క్యులర్ జారీ చేసిన అధికారి నిరంజన్ రెడ్డిని ముందు కమిషనర్ కార్యాలయ సిబ్బంది అధికారులను వివరణ కోరగా ఇది తాత్కాలికం మాత్రమే, మరొక కాంట్రాక్టర్ వచ్చే వరకు కూడా వీరు నిర్వహణ బాధ్యతలు మాత్రమే చూస్తారు, పారిశుద్ధ కార్మికులు అక్కడ లోపల పారిశుద్ధ పనులు అక్కడ డబ్బులు వసూలు చేసే పనులు చూస్తారు, కేవలం అక్కడ వచ్చిన డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మున్సిపల్ కార్యాలయం రెవెన్యూ సిబ్బందికి అందజేసే పనే వారికి అప్పచెప్పాము. దీంట్లో దీంతో పెద్ద ఇబ్బందికరమైన ఏమీ లేదంటూ కూడా వాళ్ళు సమర్థించుకుంటుండగా మరోవైపు సచివాలయ సిబ్బంది మాత్రం దీనిపై కూడా తీవ్ర ఆగ్రహ వేశాలు. సచివాలయ సిబ్బంది నేతలు ఏపీఎన్జీ ఉద్యమం జరిగేటప్పుడు వాళ్ళు కూడా ఒక యూనియన్గా ఏర్పడి ఉన్నారు. ఆ యూనియన్ నేతలు దీనిపై కూడా ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ని మేయర్ని కలిసి దీనిపై కూడా ఒక వినతి పత్రం కూడా ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్లు ఉంది. అయితే ఇలా ప్రొబిషనరీ పీరియడ్ ముగిపోవడంతో కూడా ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినా వాళ్ళు స్టేట్మెంట్లు చేసినా తమకు ఇబ్బంది అవుతుందనే భయంతో వాళ్ళు లోన మదన పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా వైసీపీ ప్రభుత్వంలో గౌరవప్రదంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల్ని మద్యం షాపుల దగ్గర, సినిమా టికెట్లు అమ్మే దగ్గర, అదేవిధంగా చివరికి మరుగుదొడ్ల వద్ద, మున్సిపల్ మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసే బాధ్యతలు విధులు వేయటంపై కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు అవుతుంది. మధ్యాహ్నం నుంచి గుంటూరు నగరపాలక సంస్థ జారీ చేసిన ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇది ఒక అస్త్రంగా మారగా సోషల్ మీడియాలో ఇది ఒక ట్రోలర్స్కి ఇది ఒక ట్రెండింగ్గా మారింది. వైసీపీ ప్రభుత్వం చివరికి ప్రభుత్వ ఉద్యోగుల చేత మరుగుదొడ్ల నిర్వహణ, మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి ఒక టార్గెట్, దీంట్లో మరుగుదొడ్ల వద్ద కాంట్రాక్టులు లేకపోతే డబ్బులు తీసుకోవడం ఒక ఎత్తు అయితే వారికి ఒక్కొక్క మరుగుదొడ్డికి ఒక్కొక్క డబ్బులు అమౌంట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ను కూడా పూర్తి చేసి తీసుకురావాలని పెట్టడం కూడా ఇప్పుడు అదొక పెద్ద విమర్శకు దారితీసింది. గుంటూరు గాంధీ పార్క్ వద్ద ఉన్న ప్రస్తుతం మనం ఉన్న ఈ మరుగుదొడ్డికి రోజుకు 5,000 రూపాయలు ఆదాయం వచ్చేలాగా చూసి ఆదాయాన్ని సాయంత్రానికి నగరపాలక సంస్థలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్కి అందజేయాలంటూ కూడా చెప్పారు. ఇక మిగిలిన వాటికి రెండింటికి 4,000, ఒకదానికి 3,000, ఒకదానికి 2,000 ఇట్లా ఒక్కొక్క మరుగుదొడ్డికి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్ చేసి ఆ అమౌంట్ను వసూలు చేసి సాయంత్రానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్కి అందజేయాల్సిన బాధ్యత సచివాలయ అడ్మిన్లకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఆ మరుగుదొడ్డులో డబ్బులు కనుక సాయంత్రానికి 5,000 రాకపోతే పరిస్థితి ఏంది, ఎవరు దీనికి బాధ్యత వహించాలనేది కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అది ప్రముఖంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ దీనిపై తప్పును సవరించుకుంటుందా, లేదా దీన్ని ఇదే విధంగా మరి కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకు కొనసాగిస్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరులోని నగరపాలక సంస్థ అధికారులు తీసుకున్న నిర్ణయ విమర్శలకు దారితీసిన నేపథ్యం. ఓవర్ టు స్టూడియోస్.